ఏస్తుక్రీస్తు పరిశుద్ధనాంలో మీ అందరికీ నా వందనములు సహోదరుడా సహోదరి భార్య భర్త వీరిద్దరిలో ఎవరు గొప్పవారు ఈ లోకంలో భర్త గొప్ప కాదు భార్య గొప్ప కాదు ఇద్దరు సమానమే అంటుంటారు మరి ఎవరు గొప్పో నేను మీకు పూర్తిగా వివరిస్తాను దయతో ఈ వీడియో చివరి వరకు చూడవాలని ప్రేమతో మిమ్మల్ని వేడుకుంటున్నాను ఈ లోకంలో భార్య భర్త అనేది ఒక కుటుంబము ఒక ఫ్యామిలీ ఇద్దరు ఒకే ఇంటిలోనే ఉంటారు ఒకే ఇంటిలోనే నివాసం చేస్తారు వీరిద్దరిలో ఎవరు గొప్ప అనే విభేదం ఎందుకు వస్తుంది దేని ద్వారా ఈ విభేదము వస్తుంది దీనికి కారణం ఎవరు భర్తనా లేక భార్యనా ఎవరు కాదా కుటుంబంలో విభేదాలు రావడానికి కారణములు ఐదు ఉన్నాయి మనం ఒకటొకటిగా వివరించుకుందాం దీనిని బట్టి వీరిలో ఎవరు గొప్పవారో ఎవరు గొప్పవారు కాదో మనకు తెలుస్తుంది మొట్టమొదటిగా ఈ కుటుంబంలో విభేదం రావడానికి కారణం మొట్టమొదటిది డబ్బు ఈ డబ్బు ఎందుకు భార్యాభర్తల మధ్య విభేదం తెస్తుందంటే ఈ డబ్బు ఎవరి దగ్గర అయితే ఎక్కువగా ఉంటుందో వారు రెండవ వారిని తక్కువ చూపు చూస్తారు ఒకవేళ భర్త దగ్గర డబ్బు ఎక్కువగా ఉంటే భార్యను తక్కువగా భార్యను తక్కువగా చూస్తాడు ఒకవేళ భార్య దగ్గర డబ్బు ఎక్కువగా ఉంటే భర్తను చిన్న చూపు చూస్తుంది ఈ ఆస్తి అది తల్లిదండ్రులు కావచ్చు తన సొంత ఆస్తి కావచ్చు ఒకే ఇంట్లో శరీర రీత్యా కలిసి ఉన్నా కానీ ఈ డబ్బు అనేది ఒకరికంటే ఒకరిని ఎక్కువగాను తక్కువగాను నిరూపిస్తుంది మరి రెండవది అందము ఈ అందం అనేది భార్యా భర్తల మధ్య ఒకరిని ఎక్కువగాను ఒకరిని తక్కువగాను చూపిస్తుంది భార్య అందంగా ఉంటే భర్తను చిన్న చూపు చూస్తుంది భర్త అందంగా ఉంటే భార్యను చిన్న చూపు చూస్తాడు మరి ఈ చిన్న చూపు చూడడము ఎప్పుడు అనుక్షణము జరగదు ఒక పెళ్ళిలోనో ఒక ఫంక్షన్లోనో ఎక్కడైనా యాత్రకు వెళ్ళినప్పుడు ఆ డామినేషన్ అనేది కనపడుతూ ఉంటుంది అప్పుడప్పుడు బియ్యంలో రాళ్ళలా అందంలో రాయిలా అప్పుడప్పుడు ఇది మనకు విభేదం చూపిస్తూ ఉంటుంది అందాన్ని బట్టి భార్య గొప్పని అందాన్ని బట్టి భర్త గొప్పని వారి వారి ఇంట్లో వారి వారికి మధ్య విభేదాలు వస్తూ ఉంటాయి మరి మూడో పాయింట్ చూసుకుంటే ఉద్యోగము ఈ ఉద్యోగము ఒక కుటుంబంలోని భార్య భర్తను వేరు చేసి చూపిస్తుంది నలుగురిలో ఒకరిని ఎక్కువగాను ఒకరిని తక్కువగాను నిరూపించేది ఏంది ఒక ఉద్యోగము ఈ ఉద్యోగం లేకపోతే ఇద్దరు సమానమే కానీ ఉద్యోగం వచ్చేసరికి ఒకరు ఎక్కువగాను ఒకరిని తక్కువగాను చూపిస్తుంది ఈ డబ్బు ఉన్నప్పుడు ఒకరు ఎక్కువగాను అందం ఉన్నప్పుడు ఒకరు ఎక్కువగాను ఉద్యోగం ఉన్నప్పుడు ఒకరు ఎక్కువగాను ఒకరు తక్కువగాను ఈ విధంగా ఇవి ఒడుదుడుకులు అనేటివి ఒక భార్య ఒక భర్త మధ్యల ఇవి ఎన్నడూ సహజంగా జరుగుతూ ఉంటాయి దాని దాని సమయమును బట్టి దాని దాని ప్రభావం బట్టి ఒకటి ఎందు ఒకటి ముందు ఒకటి వెనక ఈ విధంగా జరుగుతూ ఉంటాయి ఇది భార్యాభర్తల మధ్య ఎవరు గొప్ప అనేది తేల్చలేదు భార్యాభర్తల మధ్య ఎవరు గొప్పవారు అనేది దేవుడు ఏమంటున్నాడో మనము తెలుసుకుందాం ఇప్పుడు మనుషుల ఆలోచనలు చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు దేవుని ఆలోచన ఎలా ఉంది దేవుని విషయంలో భార్యాభర్తల మధ్య ఎవరు గొప్ప అనేది మనము తెలుసుకుందాం దేవుడు ఆరు రోజులు సృష్టి చేసిన తర్వాత ఏడవ దినమున మనిషిని చేసినాడు మనిషిని అంటే మొదట ఎవరిని చేసినాడు పురుషుని చేసినాడు పురుషుడెవరు ఆదాము అయితే దేవుడు ఈ ఆదామును చేసిన తర్వాత కొద్ది రోజులకు నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదని దేవుడు తలంచి ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతని పక్కటెముకలో నుంచి ఒక ఎముకను తీసి ఒక స్త్రీని నిర్మించినాడు ఆ ఎముకను తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసి ఆ ఎముకతో ఒక స్త్రీని నిర్మించినాడు అప్పుడు ఆదాము లేచి నిద్ర మత్తు నుంచి ఆదాము లేచి దేవునితో ఇట్లా ఇలా అంటున్నాడు ఈమె నరుని లో నుంచి తీయబడింది కనుక ఈమె నారి అనబడును నారి అనగా స్త్రీ అని అర్థము అయితే మనం ఇక్కడ ఒకటి గమనించాలి ఒక పురుషుని కోసము స్త్రీ సృజింపబడింది కానీ స్త్రీ కోసము దేవుడు పురుషుణ్ణి సృష్టించలేదు సృష్టిని చేసి మానవుని చేసినాడు తప్ప మానవుని చేసి దేవుడు సృష్టిని చేయలేదు గమనించాలి దేవుడు పురుషుని చేసి స్త్రీని చేసినా అంటే స్త్రీ పురుషుని కోసమే నిర్ణయించి నిర్ణయింపబడిందని బైబిల్ చట్టం చెప్తుంది పురుషుడు మొదటివాడు స్త్రీ రెండవది ఆదాము నీవు నీ భార్యను ప్రేమించవలెను ఆదాముకి మొదట ఆదాముకే చెప్పినాడు నీవు నీ భార్యను ప్రేమించవలెను శ్రీ బలహీనురాలు శ్రీ అమాయకురాలు కాబట్టి నీవు నీ భార్యను ప్రేమించవాలను అయితే దేవుడు ఆదాముకు మొదట చెప్పినాడు నువ్వు మొదట సృజించేవాడు నీవే అయినా నీ కోసం స్త్రీ సృజించినాడు కానీ నీవు మొదట నీ భార్యను ప్రేమించవాలను అలాగే స్త్రీకి ఏం చెప్పినాడు నీవు నీ భర్తకు లోబడి ఉండవలను లోబడము అంటే ఏమిటి లోబడడం అంటే భర్త చెప్పే అన్ని విషయాలను వినడము విని వాటి ప్రకారం చేయడమే లోబడము నీవు డబ్బు కన్నా భర్తను ఎక్కువగా ప్రేమి ప్రేమిస్తే ఇది లోబడడమే అందం కన్నా భర్తను ఎక్కువగా ప్రేమిస్తే ఇది లోబడమే ఉద్యోగం కన్నా భర్తను ఎక్కువగా ప్రేమిస్తే ఇది లోబడడమే ఇలా సమస్త విషయంలో నీ భర్త మాటకు నీవు లోబడేలా నీవు నిజంగా ధన్యురాలవు అలాగే పురుషుడా నీవు నీ భార్యను ప్రేమించవలేను డబ్బు కన్నా నీ భార్యను నీవు ఎక్కువగా ప్రేమించవలను ఉద్యోగం కన్నా నీ భార్యను నీవు ఎక్కువగా ప్రేమించవలను నీ అందం కన్నా నీ భార్యని ఎక్కువగా ప్రేమించవలను ఇది దేవుడు చేసిన నిర్ణయం వీరిద్దరూ భార్యాభర్త తన తండ్రిని తన తల్లిని విరిచి వీరిద్దరూ ఏక శరీరమైందరని దేవుడు చెప్పినాడు నా సహోదరుడా నా సహోదరి ఎందుకంటే ఈ లోకంలో దేవుడు పురుషుణ్ణి మొదట చేసినాడు కాబట్టి పురుషుడే గొప్పవాడు స్త్రీ అనేది పురుషుని కోసమే స్త్రీ సృజింపబడింది నమ్మై దేవుని చట్టాన్ని మనం ఎవరము వ్యతిరేకించకూడదు కాబట్టి ఆయన చట్టానికి లోబడి జీవించాలని ఏసై ప్రేమతో మిమ్మల్ని ప్రేమతో వేడుకుంటున్నాడు దేవుడు ఇచ్చిన వాక్యం మీ హృదయంలో భద్రపరిచి కాక ఆమెని